హాయ్ హలో వెల్కమ్ టు మైత్రి ఛానల్ దిస్ ఇస్ సరసిజ మైత్రి సాహితిలో భాగంగా ఈ రోజు మనం ప్రముఖ కవయిత్రి తోట నిర్మలారాణి గారిని కలవబోతున్నాం పదండి వారి సాహిత్య ప్రయాణం గురించి వారిని అడిగి తెలుసుకుందాం యుగాలు శతాబ్దాలు దశాబ్దాలు కాలాలు గడుస్తూనే ఉన్నాయి వంటింటిలో ఉన్నటువంటి స్త్రీ అంతరిక్షం దాకా ప్రయాణించే రోజుల దాకా వచ్చాం అయినా కూడా స్త్రీ అస్తిత్వం స్త్రీ చిరునామ ఇంకా ప్రశ్నార్థకమే ఇంకా పోరాటమే అద్దంలో ఊపిరాడదు పగలు కొట్టుకొని వచ్చేయి అంటూ అద్దం నీ చిరునామా కాదు అద్దం కేవలం నీ అందాన్ని ప్రదర్శించేది మాత్రమే కాదు నీ అస్తిత్వం వేరే ఉంది అంటూ చెప్తున్న అభ్యుదయవాది మానవతావాది స్త్రీవాది తోట నిర్మలారాణి ప్రముఖ కవయిత్రి వారింటికి వచ్చాం వారిని మరిన్ని విశేషాలు వారి సాహిత్య ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ముందుగా మీకు తెలంగాణ సరస్వత పరిషత్ అవార్డు వచ్చినందుకు మా మైత్రి సాహిత్య తరపున కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ మీ సాహిత్య ప్రయాణం గురించి కొంచెం మాతో పంచుకోవాలని మీ దాకా వచ్చాం ముందుగా మీ సాహిత్య ప్రయాణం ఎప్పుడు మొదలైంది అసలు కుటుంబంలో ఏదైనా సాహిత్య నేపథ్యం ఉందా మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది నిజానికి సాహిత్యం పరంగా మా కుటుంబ నేపథ్యం అయితే ఏమీ లేదండి కాకపోతే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే వ్యవసాయదారులు అట్లా ఏం కాదు మా మేనత్తలు కూడా టీచర్స్ వాళ్ళు వీక్లీస్ చదవడం అనేది బాగా అలవాటు ఉండేది అట్లా నాన్నగారు ఆ టైంలోనే సోవియట్ లిటరేచర్ తెప్పించేవాళ్ళు బట్ అంటే దాన్ని షేర్ చేసుకొని చదివి అంతా లేదు కానీ నిజానికి బీజం అంటే మాత్రం నాకు స్కూల్లో పడిందండి సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను నేను అక్కడ మాకు తెలుగు టీచర్ కల్వకుంట రఘునాథాచార్య సార్ అని తెలుగు టీచర్ ఉండేవారు ఆ కాలంలోనే మహాప్రస్థానం లెవెల్లో ఆయన విజృంభణ అని ఒక కవిత పుస్తకం తీసుకొచ్చారు తర్వాత అట్లా ఆయన ప్రోత్సహించేవాళ్ళు అనమాట స్కూల్లో చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు పెట్టినప్పుడు రాయడము నాకు ప్రైజ్ అవ్వడం అట్లా చూసి ఆయన ఇంకా చాలా ఎంకరేజ్ చేశారు నా మొట్టమొదటి కవిత నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు జీవగడ్డ పేపర్లో వచ్చిందండి కుల మతాల మీద రాసింది అది అప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు నిజంగా అంటే 8వ తరగతిలో మొదటి కవిత జీవగడ్డ జీవగడ్డ అంటే ఆ కాలంలో జింబో గారు అలిశెట్టి ప్రభాకర్ విజయ్ కుమార్ గారు అప్పుడు ఆ కాలంలో జీవగడ్డ అనేది చాలా ఫేమస్ అంత పెద్ద పత్రికలో ఇట్లా ఒక 8th క్లాస్ చదివే అమ్మాయిది రావడం అనేది గొప్ప విషయం అంటే అప్పటి నుంచే మీరు రాయడం ప్రారంభించారా లేకపోతే అక్కడ బ్రేక్ వచ్చి మళ్ళీ తర్వాత రాయడం అంటే అప్పటి నుంచి అంటే స్కూల్లో ఉన్నప్పుడు కాకుండా కాంపిటీషన్స్ అట్లా పంపించేవాళ్ళు అప్పుడు గవర్నమెంట్ కూడా ఈ చాచా నెహ్రూ జన్మదినానికి గాంధీ జయంతికి అట్లా కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు అప్పుడు వచ్చి రాయడం అట్లా జరిగేది మాకు ఒక స్ఫూర్తి అని ఒక మ్యాగజైన్ కూడా వచ్చేది స్కూల్లో ఆ మ్యాగజైన్లో కూడా ప్రచురించేవాళ్ళు తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత సౌజన్య అనుకుంటా ఇన్ కాలేజ్ మ్యాగజైన్ కూడా ఉండేది దాంట్లో వచ్చేది సో ఇట్లా ఎవరైనా పెళ్ళిళ్ళకి బర్త్డేలకు రాసి ఇవ్వడము అట్లా రాస్తూ ఉండేదాన్ని డైరీల్లో చాలా కాలం రాసుకున్నాను ఎలివేషన్ బయటకు వచ్చి కవిత్వాన్ని లాగా ఒక కవిగా బయటకు వచ్చింది మాత్రం 2014 అండి 2013 అంటే కవిత్వాలు చాలా రాసుకున్నానని చెప్పారు 10th కావచ్చు ఇంటర్ కావచ్చు ఇంతగనం రాసుకున్న తర్వాత ఒక బుక్ తీస్తారు అనేటువంటి ఒక అవగాహన ఆ కాలంలో మీకు ఉండేదా అంటే నిజానికి నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు పుస్తకం తీయు అని కానీ మేబీ అంటే అప్పుడున్న పరిస్థితుల వల్లే అది ఆర్థిక పరిస్థితుల సామాజికంగా అంత ఎలివేట్ కాలేకపోవడం అది తెలియదు కానీ పుస్తకం వేయలేదు కొంతమంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు నువ్వు వేయట్లేదు ఎలాగో మాకు ఇచ్చే మేమన్నా నీ పేరే పెప్పుకొని వేసేసుకుంటాము అని చెప్పేసి వేయలేదు కానీ 2013 అట్లా కవి సంగమము ఎన్నీల ముచ్చట్లు ఇవన్నీ చేరిన తర్వాత అంటే కవులు అంటే నిజానికి అంటే ఒక అభ్యుదయ భావం అని కాదు ఒక సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు జనరల్గా అంటే ఈ జనరేషన్లో కవులు తక్కువ మంది ఉంటారు సో నేను ఎప్పుడైతే ఈ ఎన్నిల ముచ్చళ్ళకి కవి సంగమానికి ఎంటర్ అయ్యానో ఇంతమంది ఉన్నారా ఇలా ఆలోచించే వాళ్ళు అని అర్థం ప్రపంచం పెద్దగా అయిపోయింది అంట ప్రపంచం పెద్దగైంది సో అప్పుడు మిగతా కవులందరిని చూసిన తర్వాత పుస్తకం వెయ్యాలి నా భావాల్ని కూడా ఒకప్పుడు నా భావాన్ని దాచుకోవాలి అనే ఫీలింగ్ ఉండేది పబ్లిష్ చేయాలి నలుగురిలోకి వెళ్ళాలి అనే ఆలోచన దాని తర్వాత వచ్చింది మీ బుక్స్ చూస్తే లోపల మెట్లు కానివ్వండి ఒక చినుకు కోసం అద్దం నా చిరునామా కాదు మూడు కూడా స్త్రీ తన అంతరంగంలోకి తను ప్రయాణం చేసేటువంటి లోపల మెట్లు ఒక ఆశ కోసం ఎదురు చూసే ఒక చినుకు అద్దం నా చిరునామా కాదంటే నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది అస్తిత్వం ఉంది ఇది నీ చిరునామా కాదు నువ్వంటే అందం కాదు అనేటువంటిది అంటే మూడు స్త్రీని ప్రతిబింబింపజేస్తాయి అంటే స్త్రీ యొక్క కోణంలోనే రాశారా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే
మాయా ఆంజలో గారు అంటారు వై కేజ్డ్ బర్డ్ సింగ్స్ అని. అంటే ఒక పంజరంలో బంధించబడ్డ పక్షి ఎందుకు కూస్తుంది, మనం ఆడవాళ్ళ గురించి ఎందుకు రాస్తున్నాము అంటే అంత వేదన అంత యాతన మన లోపల ఉంది కాబట్టి. అది స్త్రీవాదమే కావచ్చు, దళితవాదమే కావచ్చు, మైనార్టీవాదమే కావచ్చు, ఎక్కడైతే పీడన ఉంటుందో అక్కడ కవిత్వం కావాలి కదా, కావాలి, రాయాలి. అందుకని రాస్తూ ఉంటాం. బేసిక్గా నేను స్త్రీ కాబట్టి స్త్రీ పడే కష్టం నేను అనుభవించినవి కావచ్చు, నా దగ్గర స్త్రీలు అనుభవించినవి కావచ్చు, మనకి ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంత స్త్రీవాదం, ఇంత పదునైన కవిత్వం ఉన్నటువంటి మీ కవిత్వంలో, అంటే చిన్నప్పటి నుంచి మీరు రాస్తున్న చిన్న అమ్మాయిగా ఉన్నటువంటి కవిత్వానికి, పరిణతి చెందినటువంటి కవిత్వానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఈ క్రమంలో మీరు ఎవరి పుస్తకాలు చదివారు, ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఇన్స్పైర్ అంటే అసలు అంటే నేను కవిత్వం ఇంత తీవ్రంగా రాయని టైంలో కూడా నేను అమృతం కురిసిన రాత్రి కావచ్చు ఇట్లాంటివి చదివాను. అప్పుడే మహాప్రస్థానము చదివాను. అంటే ఒక అమృతం కురిసిన రాత్రిలో ఉన్న లాలిత్యము ఎంత పాలు ఉంటుందో అలాగే మహాప్రస్థానంలో ఉన్నటువంటి ఆ విప్లవ భావాలు కూడా అదే అంతే ఇదిగా ప్రభావితం చేశాయి నన్ను. అసమర్థుని జీవయాత్ర పుస్తకాలు ఇవన్నీ కూడా అప్పుడే చదివాను. రామాయణ కల్పవృక్షము విషవృక్షము రెండూ చదివినప్పుడు ఆ డైలమాలో చిన్న ఏజ్లో అర్థం కాక ఒక సంఘర్షణ వచ్చి వదిలేసిన టైంలో వాడికి క్లారిఫికేషన్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి, దొరుకుతున్నాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి. ఓకే, ఇప్పుడు మీ సాహిత్యంలో చూసుకుంటే మొదటి బుక్లో మొదటి కవిత చిన్ని ఆశ వర్సెస్ ఆడపిల్ల అయినా, అద్దన్నా చిరునామా మూడవ పుస్తకంలో అయినా కూడా అదే వేదన కనిపించింది. కేవలం స్త్రీవాదమే కాకుండా మీరు శనివారం అంగడి కానీ, మీరు పనిచేసే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి లైన్మెన్లది కానీ, అంటే ప్రతి ఒక్క అంశాన్ని మీరు స్పృశించారు. అయితే ఈ స్త్రీవాదానికి వస్తే, మహిళలు స్త్రీవాదం రాస్తే అది తనదే కావచ్చు, తన వ్యక్తిగతం కావచ్చు అనేటువంటి ఎప్పుడూ ఈ విమర్శ, ఈ నింద ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ క్రమంలో మహిళలు ఈ కవిత్వ ప్రయాణంలో ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఒక మహిళగా మీరు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? ఇబ్బంది అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నట్టు అన్వయిస్తారు, కవికి అన్వయిస్తారు. ఇప్పుడు ఇంట్లో ఒక గృహహింస గురించి రాస్తారు, రాస్తే ఆహా వాళ్ళ హస్బెండ్ ఇలా బిహేవ్ చేస్తాడేమో, లేదా వాళ్ళ పిల్లలు ఇలా సతాయిస్తున్నారేమో, ఇట్లా దానికి ఒక ఒక ప్రేమ కవిత రాసిన ఆ అమ్మాయి ఎవరితో ప్రేమలో పడిందేమో ఇట్లా ఆపాదించడం స్టార్ట్ చేస్తారు. సో దీనికి సమస్య ఫస్ట్ సమాజం. అంటే సమాజం ఎక్కడండి, కుటుంబం నుంచే సమాజం మొదలవుతుంది. సో ముందు మనకు సమస్య కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది. అదేంది అట్లా రాసినావు, అది చదివితే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నా గురించి బ్యాడ్ అనుకోరా, ఇట్లాంటివి వస్తాయి. సో రాసుకోవడం అంతా ఒక ఎత్తు, రాసుకున్న దాన్ని పబ్లిష్ చేసి 10 మందిలోకి తీసుకురావడం అనేది ఒక ఎత్తు అనేది తప్పనిసరిగా అవుతుంది. పుస్తకాలు తీయాలంటే కూడా ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. 93లో నీలిమేఘాలు వచ్చింది, అవును, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు కూడా అప్పుడు చాలా పదునుగా రాశారని, చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాడారని ఎన్నో విమర్శలు. సో అప్పుడు అంత పదునుగా రాసినటువంటి కాలం, అంటే ఒక 30 ఏళ్ల తర్వాత ఇంకా కాలం మారిందంట కదా, ఈ మారిన కాలానికి ఇంకా పదునుగా రాస్తున్నారా, లేకపోతే అంత పదునుగా రాయాల్సిన అవసరం లేదులే, అంత విపత్కర పరిస్థితులు ఇప్పుడు లేవు అని అంటారా మీరు? లేవు అని ఎట్లా అనగలమండి? ఇప్పుడు విమలవ గారి సౌందర్యాత్మక హింస ఉంది, ఇప్పుడు లేదా? కంటసాల నిర్మల గారి కాల్గల్ మోనలాగుంది, ఇప్పుడు కాస్ట్ కోచింగ్లో వాళ్ళు ఇబ్బందులు పడటం లేదా? కొండేపూడి నిర్మల గారి నడిచే గాయాలు ఉన్నాయి, ఇప్పుడు గాయాలు ఏం లేకుండా ఉన్నామా మనం? వంటిల్లు ఉంది, వంటింటి పరిస్థితి ఏమన్నా మారిందా? 75% లేడీస్ ఓన్లీ కుకింగ్ నౌ కదా. సో అది మారలేదు. కొంత ఆర్థిక స్వావలంబన మాత్రం స్త్రీలకు దొరికింది, అంతే తప్ప మిగతాది ఎక్కడా మారలేదు. సరే, సతీ సహగమనాలు లేవేమో, బాల్య వివాహాలు లేవేమో, కానీ ఒక విధంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఒక బయటికి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి వెళ్ళేది ఉంది కూడా, అప్పుడు అసలు ఏమంటే వెలుగులోకి ఇప్పుడు రావట్లేదా, ఇప్పుడు వచ్చాయి అప్పుడు రావట్లేదా తెలియదు, కానీ అత్యాచారాలు ముఖ్యంగా ఇప్పుడు పెరిగాయి. 4 గోడల మధ్యలో ఉన్న స్త్రీ ఇప్పుడు బయటికి రాగానే సమస్యలు పెరిగాయి. సో అంటే సమస్యలు రూపు మార్చుకున్నాయి, సమస్యలు ఏం తగ్గలేదు. స్త్రీ వేదన అనేది ఎప్పుడు తగ్గలేదు, రూపు మార్చుకున్నాయి. ఇప్పుడు ఉద్యోగంలో ఎదుర్కోవాల్సిన బాధలు, ఈ అత్యాచారాలు, ఉద్యోగం చేసి సంపాదిస్తున్నటువంటి స్త్రీ ఆమె డబ్బులు ఆమె ఉపయోగించుకోగలుగుతుందా, దాని మీద కూడా కుటుంబం యొక్క పెత్తనమే ఉంటుందా, ఏటీఎం కార్డులు ఎవరి చేతిలో ఉంటున్నాయి. సో చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, మస్తు డెవలప్ అయ్యారు. మీరు ఎప్పుడో పాతరాతి యుగం కథలు చెప్తారు మేడం, ఇంకే ఇంకా ఉందా అంత హింస అంటారు? ఉంది. ఉద్యోగం చేసినంత మాత్రాన వాళ్ళు చాలా స్వేచ్ఛగా బతుకుతున్నారని అనుకోవద్దు. 1/2 గంట లేట్ అవుతే బాస్ తిడతాడు, 1/2 గంట లేట్ ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు మొహం చాటేస్తారు.
ఇప్పుడు రెండు కత్తిమీద సాములు డబుల్ డెక్కర్ అని పోయం రాశాను నేను మధ్యలో అంతే. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం ఇల్లు రెండు సవరించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. సో సమస్య రూపు మార్చుకుంది, తగ్గడం అనేది జరగలేదు. మీ కవిత్వ ప్రయాణంలో కవిత్వంని మాత్రమే మీరు స్పృశించారా, ఇంకా ఇతర ప్రక్రియలు కథ పాట నానీలని ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి, వాటిని కూడా మీరు ట్రై చేశారా? కథలు అయితే రాయలేదండి, రాయాలి. కాకపోతే నానోలు హైకూలు రాశాను, పద్యాలు రాశాను కొన్ని, గజల్స్ అంటే కవిత్వం తర్వాత నేను ఇష్టంగా రాసుకునేవి ఏంటంటే గజల్స్ రాశాను. ఇప్పుడు ఎప్పుడు ఆ 90స్లో సినారే గారి గజల్స్ క్యాసెట్లలో వినేదాన్ని, అప్పటి నుంచి ఒక ఇష్టం అవంటి. నేను కవిత్వంకి వచ్చిన స్టార్టింగ్లో ప్రాస పదాలు ఎక్కువ వాడుతున్నావు అనే ఒక కంప్లైంట్ ఉండేది రీచ్ చేసేవాళ్ళందరూ, ప్రాసను వదిలేయాలి అని. మేబీ ఆ ప్రాస మీద ఇష్టం వదులుకోలేదు. అంటే గజల్స్ కానీ ఇంకా వేరే నానీలు కానీ వాటికంటూ ఒక నియమాలు ఉంటాయి అంటారు, ఆ నియమాలు అనేది మీరు గమనించి చదివి నేర్చుకున్నారా, లేకపోతే ఎవరైనా ఇట్లా గురువు అట్లా? గురువు అంటూ ఏం లేరండి. గజల్స్ మాత్రము మన అబ్దుల్ వాహిద్ సార్, జ్యోతిర్మయ మల్లా గారు ఇద్దరు కలిసి ఒక గజల్ గ్రూప్ ఫేస్బుక్ లో నడిపించేవాళ్ళు. ఇప్పుడు నడవటం లేదు కానీ అక్కడే ఇన్స్పిరేషన్, గజల్స్ ఎక్కువ రాయాలన్న ఆలోచన, ఉర్దూ కవిత్వాన్ని ఉర్దూ గజల్స్ ని వాళ్ళు అక్కడ పరిచయం చేశారు. దాంతోనే గజల్స్లో నేను ఎక్కువ రాయగలిగాను అనేది వాస్తవం. ఇంకా హైకూలు ఇవన్నీ కూడా ఆన్లైన్లో చూసుకుంటూ నేర్చుకుంటూ చదువుకున్నవే. అయితే ఇప్పుడు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాము, వాళ్ళు రాసేటువంటి పద్ధతి కానీ ఏది కానీ. అప్పుడు 90లో కావచ్చు, మీ దాకా కావచ్చు, మీరు 2013లో తీసుకొచ్చారు మీ పుస్తకాన్ని, 14లో తీసుకొచ్చారు. అప్పుడు అప్పుడు 15 రాశారు. ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నటువంటి అద్దం చిరునామాలో కూడా అదే 10, అంతకంటే ఎక్కువ 10గా రాశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలు ఆ నీలిమేఘాలు అప్పుడు రాసినటువంటి అంత కవిత్వాన్ని అంత అంత 15గా ఇప్పుడు రాస్తున్నారా? రాయాల్సిన అవసరం ఉందా? అవసరమైతే ఉంది, అవసరం లేదు అని ఎప్పుడు అనుకోలేము. అది ఎండ్లెస్ అనమాట, అంతలేని కథ. మన సమస్యల గురించి మనం పోరాడుకోవాల్సిందే ఉంటుంది. పదునుగా రాయడం అంటే ఎందుకు రాయట్లేదు, రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇప్పటికీ. ఫణిమాధవి రాస్తారు, సుధామురళి ఉన్నారు, లావణ్య సేదీశ్వరి ఉన్నారు, చాలామంది రాస్తున్నారు ఇప్పటికి కూడా. కానీ కొంతవరకు కంఫర్ట్ జోన్లో రాస్తున్నారేమో అని అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళలో ఉన్నంత తెగింపు మన లోపల మన జనరేషన్లో లేదు. అదే అంటే జనరేషన్ మారింది, ఇంకా అభివృద్ధి చెందినప్పుడు ఎందుకు ఇంకా ఓపెన్ కావట్లేదు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఓపెన్ అంటే ఎంత రాసుకున్నా ఎంత చేసినా చివరికి కుటుంబం కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకోలేరు, కేవలం అక్కడే బెండ్ అవుతున్నారు. సరిహద్దు రేఖలు అక్కడికి వస్తాయి. ఒకప్పుడు ఇప్పటికి కూడాను అప్పటి అభ్యుదయవాదులు విప్లవకారులు ఎవరికైనా అనారోగ్యమైనా ఎవరైనా జరిగిపోయినా కానీ అప్పటి తరమే ఎక్కువ ప్రజెంట్ అవుతుంది, వాళ్ళే కలుస్తున్నారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు. ఇప్పటి తరంలో వాళ్ళము అక్కడ వెళ్ళి మన రిప్రజెంటేషన్ కనిపించటం లేదు. ఎందుకంటే మనం ఇంకా గడపల్ని దాటడానికి చాలా సంఖ్యలలోనే ఉన్నాము. అప్పటి వాళ్ళు ధైర్యం చేశారు, వాళ్ళని యాక్సెప్ట్ చేసిన వాళ్ళే వాళ్ళతో ఉన్నారు, మనం ఇంకా చెయ్యలేకపోతున్నామేమో అనిపిస్తుంది. మీ మొత్తం సాహిత్య ప్రయాణంలో మీరు సాధించినటువంటి పురస్కారాలు? పురస్కారాలంటే సెకండ్ బుక్ ఒక చిన్న కోసంకి ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ కొత్తపల్లి నరేంద్రబాబు గారి అవార్డు అండి అది. ఓకే, అనంతపురం నుంచి ఇచ్చారు కొత్తపల్లి సురేష్ గారు, అక్షరమాలి సురేష్ గారు వాళ్ళ బ్రదర్ పేరు మీద. ఒక ఎక్సైట్మెంట్, ఫస్ట్ అవార్డ్ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ అవార్డ్ అది నాకు నా లైఫ్లో. అంటే దానికంటే ముందు యువ పురస్కారం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ ఎలవర్తి గారు ఇచ్చారు. కాకపోతే అది పుస్తకానికి కాదు, మామూలుగా కవిత్వం ఓవరాల్గా ఇచ్చింది. బుక్కు వచ్చిన ఫస్ట్ అవార్డు మాత్రము కొత్తపల్లి నరేంద్రబాబు గారు. అదే పుస్తకానికి మళ్ళీ రొట్టమాకరేవ్ అవార్డు ఇచ్చింది. కొత్తపల్లి నరేంద్రబాబు ఫస్ట్ అవార్డుగా ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, రొట్టమాకరేవ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం అనేది ఇంకొంచెం ప్రోత్సాహం బాధ్యతను కూడా పెంచింది. అప్పటి నుంచి ఇంకా పదునగా రాయాలి అనే ఇదైతే డెవలప్ అయింది. ఇంకా చెప్పాలంటే అసలు కవిత్వ ప్రయాణంలో అంటే ఇంకా కవి సంగమం, ఎన్నెల ముచ్చట్లు ఇవి రెండు అనేవి మేజర్ రోల్స్ ప్లే చేశాయి. రావడం అనేది ఎప్పటి నుంచో రాస్తున్నప్పటికే కూడా ఆ రాసేదాన్ని ఒక పద్ధతిలో పెట్టడం, శంఖులో పోస్తే తీర్థం వస్తున్నట్టుగా. సో మనకి అంటే ఎట్లా రాయాలి, ఒక శిల్పపరంగా మాత్రం కవి సంగమంలో రాసేటువంటి కాలమ్స్ చూస్తూ నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. తెలంగాణ సారస్వత పరిషత్ మీరు తీసుకున్నారు, దాని మీద మీ సంతోషం అంటే
అది తెలంగాణ సారస్వత పరిషత్ అవార్డు రావడం అనేది అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను నమ్మలేకపోయాను. ఇద్దరు చెన్నయ్య గారు కాల్ చేస్తే నిజమేనా అనుకున్నాను. అంటే ఇప్పుడు ఒక అది అపోహో నిజమో అట్లా జరుగుతుంది. ట్రెండ్ ఏంటంటే పరిచయాలు ఉన్న వాళ్ళకు లేకపోతే రాపో ఉన్న వాళ్ళకు వస్తాయి అవార్డులు మనకేం వస్తాయిలే అని ఉండేది. కానీ ఈవెన్ అవార్డు సభలో కూడా చెన్నయ్య గారు చెప్పారు అది ఖచ్చితంగా మీ కవిత్వానికి వచ్చిన అవార్డే ఇందులో ఏమీ తెలియవు అని చెప్పేసి. ఫస్ట్ అవార్డు ఏదైతే ఒక చిన్న కోసం నరేంద్ర బాబు వచ్చిందో అక్కడి నుంచి సారస్వత పరిషత్ అనుకున్నాం కదా, ఈ మధ్యలో కూడా చాలా వచ్చాయి. సంతోషాన్ని ఇచ్చిన వాటిలో ఏంటంటే ఒకటి కెనడా తెలుగు తల్లి, అది ఒక గుడ్డి వాణి మీద రాసిన కవిత, ఆ కవితకు రావడం అనేది చాలా సంతోషం ఇచ్చింది నాకు. తర్వాత వచ్చేసి జగిత్యాల గుండేటి రాజ్ సార్ కూడా ఒక ఉగాదికి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. అక్కినేని ఫౌండేషన్ వాళ్ళు సినారి అవార్డు కూడా ఇచ్చారు. సూపర్. అసలు సో అట్లాంటి అవార్డులు అవార్డులు కవిత్వానికి గీటురాయి అవునా కాదా అని ఒప్పులేం, కానీ సంతోషపడతాము, అవి మనకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి అనేది మాత్రం వాస్తవం. మన కరీంనగర్ అనగానే మనకి కళ్ళు మూసుకోగానే గుర్తొచ్చేది మన అలిశెట్టి ప్రభాకర్ గారు. నిజానికి అలిశెట్టి ప్రభాకర్ గారి అవార్డు తీసుకునేంత అర్హత నాకుందా అని నేను ఇప్పటికీ ప్రశ్నించుకుంటాను. అది అంటే సరే అంటే మనము ఒక స్త్రీవాద కవిత్వం ఎక్కువ రాస్తున్నాం మనము. అంటే మీరు స్త్రీవాదం రాసినా అటు ఎలక్ట్రిసిటీ కార్మికుడు కావచ్చు, శనివారం అంగడి కావచ్చు, గుడ్డివాడు కావచ్చు, సో మెనీ పోయమ్స్ ఆర్ దేర్, బహుజనవాదం, శ్రామిక వర్గం తరపున రాసిన కవితలు ఉన్నాయి, శనివారం అంగడి కానీ, ఈవెన్ పీస్ ఇన్ రెస్ట్ అంటూ గాజా పోయమ్స్, అట్లాంటివన్నీ కూడా ఆ అద్దం నా చిరునామాలో నాకు సంబంధించి నాకు హ్యాపీనెస్ ఇచ్చినవి. సో తెలంగాణ రచయితల వేదిక నాకు ఏమిచ్చింది అంటే ఇవాళ ఒక అలిశెట్టి ప్రభాకర్ అవార్డు తీసుకునే స్థాయికి నన్ను నాకు ఒక మార్గదర్శనం చేసింది చెప్పుకోవాలి. ఒక అభ్యుదయ భావం. ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇన్ని వచ్చిన తర్వాత కవిత్వంలో బాధ్యత పెరుగుతుంది అంటారు, పెరుగుతుంది. సో అలాంటి బాధ్యతగా మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయాను, నార్త్ అమెరికా సంఘం వాళ్ళు కూడా అక్కడ గజల్స్ మీద మాట్లాడడానికి పిలిచారు. అక్కడ కూడా వాళ్ళు మంచి సన్మానం చేశారు. అక్కడ శారద గారు అందరూ కూడా అసలు అంటే ఒక ప్రవాసంలో ఉండి కూడా తెలుగుకి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం చాలా ఆనందాన్ని ఇచ్చిన విషయాలు. ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే నేను చెప్పాను కదా ఇందాక మీరు అడిగారు రాశారా అంటే కథలు రాయలేదు. కథలు అంటే మీరు ఇంత స్త్రీవాదం రాస్తున్నారు, ఇంత కన్నీళ్ళు, ఇంత దుఃఖం రాసిన వాళ్ళు, అట్లాంటప్పుడు మీరు కథలు రాస్తే ఇంకా ఎక్కువ జనాలకు చేరుతుంది కదా. నిజం నిజం, మీరు అన్నట్టు కథ అసలు అంటే ఏ సాహిత్య ప్రక్రియ సమాజానికి తొందరగా జనాలకు చేరుతుంది అంటే మాత్రం కథ పాట పాట పాటలు. ఎప్పటి పాటలు మనం ఎప్పటికి పాడుకుంటాం. అవును, నారమ్మలు చెప్పిన కథలు ఇప్పటికి గుర్తుంటాయి. ఇంకా అదే కథ చెప్తాం. అయితే కవిత్వానికి కథకి తేడా ఏమొస్తుంది అంటే కవిత్వం మనము ఒక భావావేశం వచ్చినప్పుడు భావోద్వేగంలో టకటక ఒక 15-20 నిమిషాలు కూడా రాసేస్తుంటాం. బట్ కథ రాయాలంటే మాత్రం టైం టేకింగ్. అంటే ఇన్నాళ్ళ మీ ప్రయాణంలో ఎంతమందిని చూసుంటారు, ఎంతమందిని చదివి ఉంటారు, మీకు నచ్చిన వాళ్ళు కొంతమంది, అది జెంట్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి, నచ్చిన వాళ్ళు అంటే అంటే కవులు అంటున్నారా? కవులు కవులకు వస్తే ఎప్పుడు అడిగినా మన కవి సంగమం పిట్టలన్నీ చెప్పుకునే పేరు యాకూబ్ సార్ శిలాలవులతో మేడం. ఒక పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతట అవే వాళ్తాయి అని చెప్పారంటే ఎన్ని పిట్టలు వాళ్ళాయి అసలు, అక్కడ కూయడం నేర్చుకున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయం అది చాలా. శిలాలోతమ్మ గారు అంటే వాళ్ళిద్దరు కూడాను ఒక ఒక విప్లవం వాళ్ళది. ఒక అంటే రిలీజియస్ మ్యారేజ్ చేసుకొని అటు కుటుంబాన్ని ఫ్యామిలీస్ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ కవిత్వం కోసం ఇద్దరు ఒక్కటే నిలబడుతున్నారు చూడు, అది చాలా గ్రేట్. అప్పుడు ఈ వయసులో కూడా వాళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా సాహిత్య ప్రయాణం చేస్తూనే ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, ఎంతోమంది యువకులకి ప్రోత్సాహం ఇవ్వడం, ప్రశ్నలు చేయడము. ఇప్పుడు నా ఫస్ట్ బుక్ కూడా అక్కడ నుంచి పంజరాని నేనే పక్షిని నేనే అంటారు. నిజం కదా, ఇప్పటికి కూడా అదే పరిస్థితి అదే ఉంది, మనకు మనం విధించుకున్నటువంటి దాంట్లోనే ఉన్నాం. అట్లా ఇప్పుడు ఓల్గా గారి రాజకీయ కథలు అసలు గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా అసలు మనకి చదువుతుంటే రోమాలు నిక్కుబొడుస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడో అటాచ్ అవుతూనే ఉంటాం, అటాచ్ అవుతూనే ఉంటాం. అవును, ఇక్కడ ఇది మా చెల్లికి జరిగింది కదా, ఇది నాకు జరిగింది కదా, ఇది మనం అప్పుడు చూసాం కదా, ప్రతి
ప్రతి ఇది కూడా జీవితంలో నుంచి రాశారు. అవి చిన్న చిన్న అంటే రజస్వలు అవ్వడం దగ్గర నుంచి ఉద్యోగం చేసే వరకు, ఒక భర్త చనిపోయి విధవరాలయ్యే ప్రతి పాత్ర, ప్రతి పాత్ర ఒక కట్టు బొట్టు, ప్రతి దాంట్లో కూడా సమాజం ఎంత ఆంక్షలు విధిస్తుంది అనేది ఓల్గా గారి రచనలు చూస్తాం. కొండగుడ్డి ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా పోస్టులు పెడతా ఉంటారు తను ఎంతో ఎడ్యుకేట్ చేసేటట్టుగా. రేణుకాయాల గారు ట్రాన్స్జెండర్ గురించి రాయడం కానీ ఇట్లా అవన్నీ అప్పటి కవిత్రులు వాళ్ళందరితో పోల్చుకుంటే, మళ్ళీ ఇప్పుడు మన కరీంనగర్కి వస్తే నలభైల భాస్కర్ సార్ ఒక గురువు, అసలు ఆయన 14 భాషలు నేర్చుకోవడం ఏంటి, ఇంకొక భాష నేర్చుకుందామన్న అది కూడా తీర్చుకోవడం అయితలేదు. అయితే ఇప్పుడు కవి కవిత్వం రాస్తారు కవులు, కవి ఉద్దేశం అసలు ఏమై ఉండాలంటారు, అంటే పేరు కోసమా, ప్రఖ్యాతి కోసమా, సొంతం కోసమా, కవికి ఏముండాలి అసలు కవిత్వం రాయాలంటే? కవికి ఏముండాలండి, పెన్ను పేపరు. సరే, అసలు నిజానికి కవికి, కవి ముఖ్యంగా లేడీస్ ఫస్ట్ కవిత్వంలోకి ఎట్లా వస్తారు అంటే గుండెవరు దింపుకోవడానికి వస్తారు ముఖ్యంగా ఫస్ట్. అంటే మనకు అనిపించిన ఫీలింగ్ ఎవరికైనా చెప్పుకొని ఏడిస్తే బరువు దిగుతుంది అంటారు, షేర్ చేసుకుంటే. ఒక్కొక్కసారి కొన్ని బాధలు షేర్ చేసుకోలేము ఎవరితో, అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అనేది ఉన్నది. సో అప్పుడు అవుట్కమ్ బర్స్ట్ కావాలి బాడీ. పేపర్ మీ పెన్ను పేపర్ మీద, సరే ప్రేమ కవిత్వం కవిత్వం కాదా అంటే ప్రేమ జీవిత, ప్రేమ కూడా జీవితమే, ప్రేమ లేని మనిషి లేడు, లేడు అది కూడా ఒక జీవితంలో ఒక భాగమే కాబట్టి ఇది అది అని కాదు. కానీ ఏదైనా ఏదైనా రాస్తున్న దానికి అంటారు కదా, ఇప్పుడు ఎవరు చెప్పందానైనా చెప్పాలి, కొత్తగానైనా చెప్పాలి, కొత్తగానైనా చెప్పాలి. సో ఆ దిశగా రాయాలి అనేదే ఇది. నాకు నా మటుకు నేను మొదటి రెండు పుస్తకాలకి, ఈ మూడవ పుస్తకానికి నేను నన్ను నేను విశాలపరుచుకుంది సామాజిక దృక్పథంతో. అవి అంటే నాకు సెకండ్ పుస్తకంలో ముందు మాటలు రాసిన కవులు కానీ చెప్పారు నాకు వస్తుపరంగా విస్తృతి పెంచుకోవాలి అని. అయితే ఇప్పుడు పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది, అదైతే అందరూ ఒప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, ఇదే ఈవెన్ పిల్లలు, పెద్దలతో పెద్దలు కూడా అట్లాగే. ఇలాంటి పరిస్థితులలో కవిత్వం చదవడం రాయడం అనేది కఠినమైపోతుంది, అంటే బుక్స్ ఎవరు చదవట్లేదు కదా, బుక్స్ ఎవరు చదవట్లేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మీ తరం ఉంది, మీ తర్వాత ఒక యువతరాన్ని మీరు తయారు చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది కవిగా. అట్లా ఈ పరిస్థితులలో ఆ పని కఠినతరం అవుతుంది అనుకుంటున్నారా, పర్లేదు మేము చేస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలరా? కాన్ఫిడెన్స్ అంటే చెయ్యాలి అని అనుకోవడం తప్ప చేస్తాము అని అంటే కఠినతరమే అది. ఎందుకంటే అరచేతుల వైకుంఠంలాగా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చునే వాళ్ళ లోపల కవిత్వం గురించి చెప్పాలంటే కవిత్వం అంతా ఏదో తన వల్ల తమ ఒక ఇంట్రావట్లో లేకపోతే మరి ఒక ఎమోషనల్ ఈడియట్స్ చేసే పని అనే ఇది. అంటే వాళ్ళకి మనకంటే అట్రాక్టివ్ థింగ్స్ చాలా యువతని కనబడుతున్నాయి. సో అవి కవిత్వం వైపు మరలించడం అంటే మీకు కనబడేది, మీకు ఏదైతే అట్రాక్టివ్ లైఫ్ కనబడుతుందో దాన్నే అక్షరాల్లో పెట్టండి బాబు అని చెప్పి చెప్పగలగాలి మనం. అది మీరేం మీకు పాత తరం పోయి మిమ్మల్ని రామాయణం రాయమనట్లేదు, లేకపోతే అదేదో వితంతు వివాహాల గురించి ఇప్పుడు రాయటం లేదు, రాయమనట్లేదు. ఇవి రాశారన్నారు గజల్స్ మా కోసం, ఒకటి రెండు గజల్స్. గజల్ అంటే చూడకుండా పాడడం కష్టం కానీ ఓకే. నీల కొరిగి వీరుల శ్వాసల వేదనంతా కవిత్వమే. కవిత్వం ఏంటి అనేది ఈ గజల్ రాశా నేను. నికింగికెగిరే కవుల ఊహల శోధనంతా కవిత్వమే. కష్టజీవుల మీన నింగిన విచ్చుకున్నవి చుక్కలేగా. కష్టజీవుల మీన నింగిన విచ్చుకున్నవి చుక్కలేగా. శ్రామికత్వం శ్రామికత్వం పరిమళించి స్వేదమంతా కవిత్వమే. మెతుకు మెతుకున మట్టి వాసన పొడమి తల్లికి చిరునామా. అమ్మతనముతో కడుపు నింపి అన్నమంతా కవిత్వమే. సూపర్, అన్నమంతా కవిత్వమే, ఎంత మంచి పదం. అన్నము, ఆకలి, ఆకలి పేగు, రైతు, మట్టి, ప్రతిదీ కవిత్వమే. అది కవి చూసేటువంటి హృదయంలోనే ఉంటుంది. ఇలా మంచి మంచి విషయాలు చెప్పిన మన తోట నిర్మలారాణి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు మునుముందు కథల పుస్తకం, గజల్స్ పుస్తకం తీసుకురావాలని మా మైత్రే సాహితి కోరుకుంటుంది. మరొక కవితో మరో సాయంత్రం మళ్ళీ కలుద్దాం. మైత్రి సాహితీ, మైత్రి ఛానల్, కెమెరామ్యాన్ శేఖర్తో సరసిజ మైత్రి.